ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందు ఖ్యాతి గురించి మనం ప్రేయర్ చేద్దాం, సరేనా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే, కల్పన గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, శ్యామలక్క ఉన్నారు. వీరు ముగ్గురు చిన్న చిన్న ప్రేయర్ చేసిన తర్వాత మీ యొక్క స్టార్ట్ చేస్తారు. ఓకేనా? కల్పన గారు, ఖ్యాతి గారి గురించి ప్రేయర్ చేయండి. ఖ్యాతి, మా హీరో ఖ్యాతి. పిల్లలు మనందరం ప్రేయర్ చేద్దాం. చిన్న బాబు, లిటిల్ హీరో ఖ్యాతి గురించి మనం ప్రేయర్ చేద్దాం. సెలీనా, నీల్ డౌన్ చేసి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి, మేమందరము కూడా మహోన్నతుడా నీ నామంలో నాయన ఏకీభవించి నైనా మా సండే స్కూల్లో ఉన్న మా చిన్న బిడ్డ ప్రభా ఖ్యాతి నిమిత్తమై నీ పాదముల చెంత దగ్గరకు వస్తున్నాము తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఎవరికైనా ఏదైనా ఒక విషయము పరిష్కారము కానప్పుడు దానిని నలుగురుగా కూడుకుని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడా మీరు ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో, అద్భుతకరమైన రీతిలో అయినా యొక్క ప్రభా స్వస్థతను మీరు అనుగ్రహించి దేవా కుటుంబంలో గొప్ప ఆనందము సంతోషమును ఇచ్చే దేవుడు కనుక నీకు వందనాలు నాయన. ఖ్యాతి తన తల్లి గర్భంలో పెన్ను కాకమునిపే నీవు ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా, నీకు వందనాలు నాయన. బిడ్డని ఇప్పటి వరకు అనేక పరిస్థితుల నుండి మీరు తప్పించుచూ కాపాడుచూ వస్తున్న తండ్రి నీకు ప్రణితులు నాయన. అయితే ప్రభా చివరిగా నాయన కుమారుడు నాయన ఎంతో బలహీనత కలిగి ఉన్నారని వారి తల్లిదండ్రులు నాయన అయా కృంగిపోతున్న సమయంలో మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నీకు వందనాలు, ఎప్పుడు నీవు బలహీనుడవే అప్పుడే బలవంతుడు అన్నావు కనుక ప్రభా ఈ సమయంలో నాయన మేమందరము కలిసిన ఆయన ఏక మనస్సు కలిగిన ఆయన హృదయపూర్వకముగా పరిశుద్ధాత్ముడా చిన్న బిడ్డ గురించి ప్రార్థన చేస్తూ ఉంటుండగా జ్ఞాపకం చేసుకునండి ఖ్యాతిని. ఈ సమయంలో నాయన శిరస్సు మొదలుకుని కాలి గోరు వరకు కూడా తండ్రి మీ యొక్క గాయపడిన హస్తం పెట్టి ముట్టండి, స్వస్థపరచండి నాయన. మీరు కల్వరిలో కార్చిన ఆ ప్రశస్త రక్త ధారలు నాయన బిడ్డ మీద మీరు ప్రోక్షింప చెయ్యండి నాయన. ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అవయవముల్లోనికి నాయన మీ రక్తమును నాయన పంపించి సంపూర్ణ స్వస్థత కలిగి ఉన్న బలహీనతలన్నిటి నుండి మీరు విడుదలను దయచేయమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చారు, ఆ మెడిసిన్ కూడా మీరు ముద్రించుకోనండి తండ్రి. నాయన మెడిసిన్ ద్వారానే నాయన సంపూర్ణ స్వస్థతను నాయన కుమారునికి మీరు అనుగ్రహించండి. ఎలాంటి ఆపరేషన్స్ అనేవి నాయన తన శరీరం మీద పడుకోకుండా ప్రభా నీవు గొప్ప దేవుడువు, అద్భుత ఆశ్చర్యకార్యములు చేసే తండ్రివి కనుక నాయన మా జూమ్ సండే స్కూల్లో ఎందరి పక్షంగాను ఎన్నో గొప్ప కార్యాలు జరిగించావు కదా నాయన. చిన్న బిడ్డ ఖ్యాతి విషయంలో కూడా నాయన నీ యొక్క మహిమ కలిగిన కార్యమును మీరు జరిగించి సహాయం చేసి మహిమను పొందుకోమని తల్లిదండ్రులకు కావలసిన ధైర్యమును మీరు ఇచ్చి బిడ్డ వాడుచున్న ఔషధములను మీరు ముద్రించుకుని సంపూర్ణ స్వస్థతను, చక్కటి నిద్రను, మంచి ఆరోగ్యమును, ఆకలిని మీరు పుట్టించి దీవించమని సమస్తమును నీ పాదములు దగ్గర పెట్టుకొనుచు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన యెషయా పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సునీత గారు, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు కాచుకావు విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ఐ. నేను ఈ యొక్క సాయంత్రకాల సమయంలో పాస్టర్లకు వచ్చిన వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాను వేడుకొంచడం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా నేను కుమారుడు ప్రభు ఖ్యాతి నిమిత్తము ప్రార్థన చేయొచ్చున్నదా నాయన. నీ కుమారుని ప్రభా నైనా నాయన ప్రతి ఒక్క అనారోగ్యం నుండి నాయన ప్రభా నీ యొక్క శిలువ రక్తాన్ని ప్రభా ప్రోక్షించి నాయన ప్రభా నాయన నైనా ప్రభా నైనా మీరు శుద్ధి చేయండి నాయన. పరిపూర్ణమైన ఆరోగ్యం మీరు దయచేయమని వేడుకొంచున్నాం నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు పొందిన గాయముల చేత స్వస్థత కలుగు నేను వాగ్దానం చేస్తున్నా మా తండ్రి. నైనా ప్రభా నైనా నైనా మా కోసం నైనా సిలువలో నైనా ప్రభా త్యాగమైన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా రోగములను ప్రభా మా యొక్క ప్రతి దానిని సహించిన మా ప్రభా నైనా ప్రభా ఖ్యాతి మీద ప్రభా మీ రక్తాన్ని ప్రోక్షించి నాయన ప్రభా నైనా పరిపూర్ణమైన ప్రభా స్వస్థతను మీరు దయచేసి నైనా ఫ్యామిలీ అంతటికి నాయన ప్రభా నైనా కావలసిన ప్రభా నైనా ధైర్యాన్ని మీరు దయచేసి నీ కుమారునికి స్వస్థతను అనుగ్రహించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ
ఇచ్చిన ప్రార్థని పాత్రను చేర్చుకోమని యేసు నామములని వేడుకుంటున్నాము ప్రభువా తండ్రి. ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మీరు ఖ్యాతి నిమిత్తం మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉంటుండగా నాయనా మీరే కృప చూపించి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా తండ్రి. చిన్న బిడ్డ ప్రభా శ్వాస పీల్చుకోవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుండగా నాయనా మరి ఆ ముక్కు ద్వారాలను ప్రభా నైనా మరి అనాశక రంధ్రాలను తండ్రి మీరే ప్రభా సరాళం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరే కృప చూపించండి. చక్కగా మంచి శ్వాస పీల్చుకుంటూ నిద్రపోవడానికి సహాయం చేయండి. అలసట లేకుండా చేయండి. అలాగే వాడుచున్న మందుల వల్ల ఎటువంటి వేరే ఇబ్బందులు లేకుండా ఉంటానికి కూడా మీరే కృప చూపించండి. ఆ బిడ్డని మీద ఎంతో విశ్వాసంతో ఉంటుండగా తండ్రి నాయన మేమందరం కూడా గొప్ప విశ్వాసంతో నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాం తండ్రి. నాయన ఈ సంవత్సర కాలంలో ప్రభా అనేక మందికి అస్వస్థతలు వచ్చినప్పుడు ప్రభా అవన్నీ కూడా మీ సన్నిధికి అప్పగించినప్పుడు ప్రభా గొప్ప గొప్ప స్వస్థత చూపించావు తండ్రి. నాయన మరి ఎంతో భయంకర కోవిడ్ కరోనా పాజిటివ్ కేసెస్ ప్రభా నువ్వెంతో ఈజీగా తీసివేసి ఉన్న గొప్ప దేవుడు తండ్రి. మరి అలాగే ప్రభా ఈ రోజు ఖ్యాతి నిమిత్తం ప్రభా మేమందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుండగా తండ్రి వాడుచిన మందుల్ని మీరు దీవించండి. ఏ డాక్టర్స్ అయితే బిడ్డకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏ మెడిసిన్ రాస్తూ ఉన్నారో ప్రభా అంతా కూడా కేవలం నీ జ్ఞానం చేత నడిపించమని అడుగుతున్నాం తండ్రి. డాక్టర్స్ కి నర్సెస్ కి నన్ను ఎవరైతే అసిస్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా ప్రభా నీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. ముఖ్యంగా తల్లి ఎంతో వేదన పడుతూ ఉంటుండగా ప్రభా మరి తల్లిదండ్రులకు కానీ ప్రభుత్వ బొట్టులకు కానీ ఉన్నటువంటి భయాందోళన మీరు తీసివేసి ప్రభా కుటుంబంలో మీరుండి నాయన గొప్ప కార్యం జరిపించి మేమందరము నూతన సంతోషంతో ప్రభా గొప్ప సాక్ష్యం చెప్పుకొని మీకు స్తుతించులాగనం. అందరికీ కూడా గొప్ప తరుణాన్ని మన అడుగుచు ఖ్యాతిని ప్రత్యేకించి నీ హస్తాల్లో పెట్టుకుంటున్నాము నాయన. నీ దక్షిణ హస్తాల్లో బిడ్డను ఎత్తుకొని కౌగలించుకొని ముద్దాడి ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు తండ్రి. సమస్త విధమైన రోగములను బాధలను గాయములను తీసివేసే దేవుడు నువ్వు ఒక్కడవే ఉన్నావు ప్రభా. కాబట్టి నేను మా కొరకు చిందించిన రక్తం ప్రభా బిడ్డపై చిందించమని అడుగుచున్నాం తండ్రి. బిడ్డపై ప్రోక్షించండి సంపూర్ణ స్వస్థత. మేము చాలా త్వరలో వినగలగటానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచు బిడ్డను ప్రత్యేకించి మీ చేతుల్లో పెట్టుకుంటూ ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా మీరే గొప్ప జవాబు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అర్పుణ్య నామములో మిక్కిలు నేమతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క, కల్పన అక్క, సునీత అక్క, శ్యామ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు క్యాతి. ఆర్ టు మిమి అక్క, ప్రైజ్ ద లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కొనరా పిల్లలందరూ? yes. అంటే మీ అనుదిన ప్రార్థనలో కూడా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మీరు ఏదైతే ప్రేయర్ చేస్తున్నారో ప్రతి ప్రార్థనలో కూడా ఖ్యాతి కోసం మీరు ప్రార్థన చేయించున్నారు. ఓకేనా? yes. వెరీ గుడ్. మరి యాక్షన్ సాంగ్ చేసేద్దామా, వెళ్ళిపోతామా? ఓకే, వచ్చేయండి పిల్లలు. ఓకే, ఇవాళ మనకి మంచి పాట రెడీగా ఉంది పిల్లలు. అందరికి ఫేవరెట్ అయిన పాటే అది చేసేద్దామా? మీ ఎనర్జీ చూస్తాను ఇవా, ఎంత మంది ఎంత హ్యాపీ మూడ్ లో ఎంత కొంచెం క్లూ ఇవ్వండి అక్క, మేము చెప్తాం. క్లూ ఇవ్వమంటారా అక్క? విశ్వాసం గురించి పాట అక్క. పిల్లలు చెప్పండి చెప్పండి చెప్పండి, సూపర్ పాట కదా. ఆవగింజట విశ్వాసం.
విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసే అవిశ్వాసం నాలా విశ్వాసపు దేవం లెసన్ ఇదే నీవు నేర్చుకో శంషం తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా శిష్యులు యేసయ్యని అడిగినప్పుడు దాని వివరంగా చెప్పారు పిల్లలు అదంతా ఈ పాటలో నేర్చుకున్నాం పిల్లలు నాలుగు విత్తనాలుగా వివరించారు పిల్లలు అదంతా మనం నేర్చుకుందాం పిల్లలు ఈ పాటలు ఓకేనా పిల్లలు Thank you.
చెప్పుకుంటూ వెళ్ళాడు. శిష్యులంతా ఏసయ్యను వెంబడిస్తూ వెళ్ళారు. చివరిగా ఉపమానం అర్థమేమిటన్నారు. విత్తువాడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాడని ఏసయ్య ఉపమానం చెప్పుకుంటూ వెళ్ళాడు. శిష్యులంతా ఏసయ్యను వెంబడిస్తూ వెళ్ళారు. చివరిగా ఉపమానం అర్థమేమిటన్నారు. ఇంకా
చేతుకెళ్ళడం, నా మకాద క్రైస్తవ్యం మొలిచి ఎండిపోవడం, శ్రమకు పారిపోవడం, ముళ్ళన చీవేయడం, ఏసులాగా మారడం, వందింతలు పండడం, దుష్టుడు కాజేయడం, పక్షులు ఎత్తుకెళ్ళడం, నా మకాద క్రైస్తవ్యం మొలిచి ఎండిపోవడం, శ్రమకు పారిపోవడం, ముళ్ళన చీవేయడం, ఏసులాగా మారడం. పిల్లలకి కొత్త పాట పాడతారా? మరి మీరు అలాగా పాడతారా? ఓకే, చూద్దాం. ఇంకా కొద్ది రోజుల్లో మీ అందరికి ఛాన్స్ రాబోతుంది పిల్లలు, ఎవరెవరు ఎలా పాడతారో చూద్దాం. మరి ఈ రోజు ఏం జోయల్ కీబోర్డ్ పట్టుకొని రెడీగా ఉన్నాడు కదా, ఏమైనా పాడదాం అనుకున్నాడా జోయల్? ఉన్నాడు ఇక్కడ ఏం జోయల్? నీ కీబోర్డ్ పట్టుకొని రెడీగా ఉన్నావు కదా, వేస్తావా, ప్లే చేస్తావా? చూద్దాం. అందరు చెప్పులు కట్టండి ఒకసారి. మరి సెలీనా కూర్చో తల్లి, అందరు ఒకసారి జోయల్ చెప్పులు కడదాం. ఏడు ఎక్కడున్నాడు జోయల్? హా రెడీ. సౌండ్ వినిపించట్లా, చూడు మైక్ ఆన్ చేసుకో జోయల్. వెరీ గుడ్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాను? జోయల్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? స్టార్టింగ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఎన్ని రోజులు అయింది నేర్చుకుని స్టార్ట్ చేసి? 15 డేస్ అయింది. వెరీ గుడ్ నాన్న, 15 డేస్ కి చక్కగా సరిగా మనం ఎట్లా వేయాలో వచ్చేస్తుంది కదా. మళ్ళీ 15 డేస్కి నువ్వు మంచి పాట కూడా నేర్చేసుకోవచ్చు, సరేనా? గాడ్ బ్లెస్ యూ నాన్న. బాగా 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 ప్రాక్టీస్ చేయి. దేవుడు నీకు చక్కని చేతి వ్రాళ్ళకు నేర్పు దయచేయను గాక. ఆ మేన్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మరి మెమరీ వర్స్ చెకింగ్ కి వెళ్ళిపోదామా పిల్లలు? మెమరీ వర్స్ చెకింగ్ కి వెళ్ళిపోదాం. నిన్న మరి చెప్పారు కదా లెసన్ చక్కగా. జోయల్ స్టార్ట్ చేసే, నువ్వే జోయల్ చూపించే మెమరీ వర్స్ చెకింగ్ చేసేద్దాం. అక్క వచ్చారా? మిమ్మీ అక్క కాలేదక్క. చూపించినా జోయల్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ జోయల్. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్. మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. పాపను మనము ఉక్కుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతి మంతునై ఉన్నాడు కనుక ఆయన
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పరిశీలిక చేయును. ఫస్ట్ జాన్ 1:9. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న. పెద్దగా ఉంది కదా మెమరీ వర్స్, కొద్దిగా ఒక రెండు లైన్ నేర్చుకోండి చాలు. ఓకేనా? లేదు అంటే మీరు చూసి చదవండి. ఓకే, అంత కష్టంగా ఉందంటే మీరు చూసేసి అలా బైబిల్లో చూసి చదివితే చాలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good, Nana. Miller Shiptam. Kepna. Papa Mulanu, Manamu, Opukunina Yerla, Ayana, Namadagina Vardunu, Nitiman Kudunu Gunka, Ayana, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:9. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. వెల్ డన్. ప్రేజ్ గాడ్ నాన్న. వెల్ డన్ నాన్న. సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. బట్ ఇఫ్ కంపోజ్ ఆర్ సిన్స్ టు గాడ్ హి విల్ కీప్ హిస్ ప్రామిస్ అండ్ డు వాట్ ఇస్ రైట్. హి విల్ ఫర్గివ్ అవర్ సిన్స్ అండ్ ప్యూరిఫై అస్ ఫ్రమ్ ఆల్ రాంగ్ డూయింగ్స్. 1 జాన్ 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:9. వెరీ గుడ్ నాన్న. ప్రైజ్ లార్డ్. వెల్ డన్. గాడ్ బ్లెస్ యు. Lily, praise Lord. Praise Lord, Akka. Praise Lord, Nana. Memory verses and prayer points, Akka. Very good, Nana. Chala bond. Akka, memory verses and prayer points, Akka. Adhika dooram bit joy. Dooram dooram, Adhika. Yes. Very good, Nana. Akka, memory verses and prayer points. Chep, Nana. If we confess our sins, he is faithful and just to forgive us our sins and righteousness. 1 John 1:9. Very good, Nana. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. 1 John 1:9. Praise Lord, Akka. Very good, Nana. Unrighteousness. Cheppandi. Unrighteousness. Very good. Unrighteousness. Super. God bless you, Nana. Well done. Praise the Lord, Akka. Ayyo, Kushi. Emaindi? Akka, naaku kallaki. ఏమైంది? ఏమైంది కళ్ళకి? చింతలు ఏమైంది నానా? అక్క మా అక్కకి కళ్ళుకి సర్జరీ అయింది. ఎందుకని? ఏమైంది కళ్ళకి? ఆపరేషన్.
ఆపరేషన్ ఎందుకు అయింది కింద పడ్డారా లేకుంటే ఏమైనా ప్రాబ్లం వచ్చిందా కళ్ళల్లో ఇంట్లో ప్రాబ్లమా మమ్మీ ఉన్నారా పక్కన ఎంతది కొంచెం ప్రాబ్లం ఉందా అందుకే ఆపరేషన్ అయింది చక్కగా అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. ఈ రోజు మన మధ్యలో చక్కగా కూర్చొని అన్ని చూడగలుగుతుంది. దేవుడు చక్కగా సహాయం చేశాడు, అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. దేవుడు ఇంకా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడను గాక. ఓకే, అందుకని ఎన్ని రోజులు నువ్వు రాలేదా? రాలేదా అనుకున్నాం మేము. గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్. వెరీ గుడ్ నానా. బాగుంది బాగుంది నానా, వెరీ గుడ్. మేము కన్ఫెస్ అవర్ సిన్, హి ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us అవర్ సిన్స్ అండ్ టు క్లీన్ us from all unrighteousness. 1 John 1:9. If we confess our sin, he is faithful and just to forgive us our sin and to clean us from all unrighteousness. 1 John 1:9. Very good, Nana. Super. God bless you. Thank you. Okay, now God bless you, Nana. Nana, take care. Okay. Thank you. God bless you, Nana. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Okay, my hero. Yes. Kathy, Bonava. Bonava, Kathy. We could go under a problem just now, okay, now? మెంబర్ బస్ నేర్చుకున్నావా ఇవాళ? హీరో ఎప్పుడు హీరో లాగానే ఉంటాడు. ఏంటి అక్కడ కోడి ఉందేంటి అక్కడ? ఖ్యాతి ఎందుకు వచ్చింది కోడి పెట్ట కోడి పుంజ అక్కడికి? కోడిపుంజ అక్కడికి ఎందుకు వచ్చింది ఖ్యాతి? ఆడుకుంటూ ఆడుకుంటూ తెచ్చావా? అప్పుడు కోడి కూస్తుంది. వావ్, ఎలా కూసింది కోడి? ఎలా కూసింది చెప్పు. కుక్కరొక్కు అంద మరి మరి ఎప్పుడైనా కుక్కరొక్కు అనగానే నీకు ఎవరు గుర్తు రావాలి? ఇప్పుడు పేతురు గారు గుర్తు రావాలి. పేతురు గారు గుర్తు రాగానే ఏం చేయాలా? అమ్మో అబద్ధం ఆడినప్పుడు కోడి ఇలా కూసింది కదా అమ్మో, ఇంకెప్పుడు నేను కూడా అబద్ధం ఆడకూడదు అని గుర్తు రావాలి మీకు, సరేనా? పిల్లలు అందరూ వినండి, కోడిని ఎప్పుడన్నా చూస్తే పేతురు గారు అబద్ధం ఆడారు అప్పుడు కోడి కూసింది అమ్మో ఏసే చెప్పారు అలాగే మనం అబద్ధం ఆడకూడదు అనేది మీకు గుర్తు రావాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నానా మై హీరో. గ్రీష్మ ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిలుగా చేయును. 1 యోహాను 1:9. ముగ్గురు కూడా సూపర్. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:9. వెరీ గుడ్ నానా. సూపర్.
Well done. God bless you, Kathy, Jyoti and Krishma. Praise the Lord. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Nana. God bless you. Selena. Praise the Lord, Akka. Praise the Lord, Selena. Very good. Prayer book, Akka. దేని కోసం ప్రార్థన చేస్తారు? చాలా చేతురు నాకు తెలీదు 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 అని మూడు సార్లు చెప్తారక్క అబద్ధం. అప్పుడు కోడి కూస్తుంది, కోడి కూసినాక కురుకు రుకు అని కూస్తుంది అక్క. అప్పుడు అప్పుడు గుర్తించుకుంటారు అక్క, అయ్యో జీసస్ అని. అది ఏ గుర్తించుకుంటారంటే సారీ జీసస్ అని. జీసస్ అలా చెప్పాడక్క, నువ్వు మళ్ళీ నాతో పెద్ద మాట్లాడని. అది గుర్తించుకొని ఏడుస్తాడక్క ఇక్కడ మూలలోకి వెళ్ళి. జీసస్ అడిగితే జీసస్ అని ఇక్కడ ఏడుస్తున్నాడక్క. అప్పుడు జీసస్ ఫర్గివ్ చేస్తాడక్క. వావ్ నానా, సూపర్, వండర్ఫుల్. We control our sins. Be faithful to forgive us. John 1:9. Very good, Selena. God bless you. Well done. God bless you, Nana. Super. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Happy, praise Lord. Unmute your phone. Wow, chala chala bond, happy. Unmute avatleda. Akka, yeah. Mama, you are chadukale dakka. Parale dana. Nana, aim parala. Chusena chappachu, no problem. Parale dale, homework chesa kada. ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెల్ డన్. నెక్స్ట్ టైం నుంచి చదవడానికి ట్రై, ఓకేనా? గాడ్ బ్లెస్. చాల్స్, చాలా రోజులైంది చాల్స్, ఎలా ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. ఈ వాయిస్ పిచ్చట్లేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నా. వాయిస్ అక్క చాలా చక్కగా రాదు, చక్కగా ఉంది, చాలా బాగుంది. వెరీ గుడ్ అన్నా. వాయిస్ చెప్తాను అక్క. చెప్పండి. పాపంలను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నింది నుండి మనలను ప్రవిత్రులుగా చేయును. మొదటి యోహాను 1:9. వెరీ గుడ్ చార్, సూపర్ నానా. గాడ్ బ్లెస్ యు. వెల్ డన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. ప్రైజ్ ది లార్డ్ అక్క. వెరీ గుడ్, ఈ రోజు చక్కగా రాసుకున్నారు, చాలా బాగుంది. వెరీ గుడ్, చాలా బాగుంది. ప్రతి రోజు అలాగే రాసుకోండి, సరేనా? Okay, very good, Nana.
Very good. He will forgive our sins and purify us from all wrong things, wrongdoing. First John 1:9. Nana, A version? English Bible, A version, Nana? John, first verse. Version. NJV, KJV. ఫస్ట్ ఉంటుంది చూడండి బైబుల్ స్టార్టింగ్ పేజ్ లో ఉంటుంది లేదక్క ఓకేనా ఫైన్ నువ్వు ఎప్పుడైనా కానీ ఇంగ్లీష్ లో అవుతున్నప్పుడు దాని వర్షన్ ఏంటి చూసి అందులో నువ్వు చెప్పాలి ఓకేనా చెప్తాబిగ్నా మన పాపాలను మనము ఒప్పుకునే వాళ్ళ ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయును. ఒకటి తొమ్మిది చెప్తానక్కా చూపిస్తున్నారా రాలేదు లక్క ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వారు అనీ గ్రేస్ వీడియో ఓపెన్ చేయండి అన్న చేశారా హోంవర్క్ ఎవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్ ఎవరు లేరా అంతేనా ఓకే సో మెల్ల మెల్లగా మనము అలా నడుచుకుంటూ వెళ్దాము ఇక్కడికి వెళ్దాము మనకు పెద్ద కవర్ ఒకటి కనపడుతుందబ్బా ఎవరో ఉన్నారు అక్కడ అయ్యో మన కోసం వెయిట్ చేస్తున్నారు ఎవరు అది చూద్దామా సునీత అక్క ప్రైజ్ లోడక్క ప్రైజ్ లోడక్క ప్రైజ్ లార్డ్ అందరికి ప్రైజ్ లార్డ్ పిల్లలు శ్యామలక్క నిర్మలక్క అందరు మరి ప్రే చేసుకొని లెసన్ స్టార్ట్ చేసుకుందామా పిల్లలు అందరు రెడీగా ఉన్నారు నానా ఓకే 1 2 3 మహాగణుడికి వందనాలు చెల్లిస్తున్నాం ఎత్తయ్య ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీ పాదసన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ చల్లనైన మెల్లనైన ప్రభువైన మాటలను మాకు విజ్ఞప్తి చేసి మాకు ప్రభువా అవి ఆశీర్వాదకరంగా మేము మలుచుకున్నట్లు వాటిని మేము ధ్యానించినట్లు నైనా మా మనసులో భద్రం చేసుకున్నట్లు సహాన్ని అనుగ్రహించమని ఈ చింతాను పాత్ర నేర్చుకోమని ఏస్తున్నాము అని పెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్ 3 2 1 వెరీ గుడ్ అందరు మీ బైబిల్స్
నేర్చుకున్నారా నాన్న? మరి ఒక వర్స్ చదువుకొని మనం లెసన్లోకి వెళ్దాము. ఓకే. ఓకే నాన్న, రెండవ రాజులు 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో 312 ఓకేనా? మీ ఫింగర్ పెట్టి చూడండి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిక్స్త్ వర్స్ అమ్మా. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండుకు వినపడినట్లు చేయగా. వినపడినప్పుడు ఏ విధంగా దేవుడు అద్భుత కార్యం చేశాడో ఇక్కడ మనం చూసుకుందాం పిల్లలు. ఓకేనా? మరి లెసన్ లోనికి వెళ్దామా. ఎలీషా గారు ఇస్రాయేల్ రాజ్యం గురించి ఎలా పట్టించుకొని ప్రార్థన చేసి ఏ విధంగా ప్రార్థన ద్వారా ఆ రాజ్యాన్ని ఏ విధంగా రక్షించగలిగాడో చూద్దాం ఈ రోజు. చూడండి పిల్లలు, ఇది మీకు షోమ్రోన్ రాజ్యం తెలుసు కదమ్మా. మనం ముందు లెసన్ లో దోతాను ప్రాంతం నుండి ఎలీషా గారు షోమ్రోనికు నడిపించుకొని సైన్యాన్ని తీసుకెళ్లారు అన్న విషయం తెలుసు కదా తల్లి. అదే ఇక్కడ షోమ్రోను అంటే ఇజ్రాయెల్ పట్టణానికి క్యాపిటల్ అని కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాజ్యం మీదకి, ఇజ్రాయెల్ రాజ్యం మీదకి సిరియా రాజు అయిన బెన్ హదదు. అందరూ రిపీట్ చేయండి అమ్మా. సిరియా రాజు పేరేంటి? బెన్ హదదు. అందరూ రిపీట్ చేయాలి. బెన్ హదదు ఈ షోమ్రోన్ పట్టణానికి, చూడండి పిల్లలు, దండెత్తి వచ్చి చుట్టూతా ఆ రెడ్ రెడ్ కలర్ లో టెంట్లు వేస్తున్నాయి చూడండి. ఆ దండుపేటని షోమ్రోన్ ప్రజలు బయటకు రాకుండా, బయటకు ఎటువైపు ఇలావకుండా, పంటలు పండించకుండా, ఇలా మొత్తం మోహరించి ఉండడంతో పిల్లలు వాళ్ళు చాలా కరువుతో నిండి ఉన్నారు పిల్లలు. చూడండి పిల్లలు, ఇక్కడ ఆకలితో పిల్లలేంటి, పెద్దలేంటి, మొత్తం అందరూ ఎంతో ఆకలితో ఇదవుతున్నారు పిల్లలు. అవుతున్నప్పుడు ఈ సంగతి ఎవరికి తెలుస్తుంది? ఇజ్రాయెల్ గురించి పట్టించుకునే ప్రవక్త గారు ఉన్నారు కదా. ఎవరు పిల్లలు? ఆ ప్రవక్త పేరు ఒకసారి చెప్పండి మీ నోటితో. ఎలీషా గారు ఈ యొక్క కరువు పరిస్థితిని, ఆ రాజుగారు ఆ కరువు రాజుగారు రాజ్యంలో అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటాడా పిల్లలు చెప్పండి. చెప్పాలి, హ్యాపీగా ఉండడు కదా పిల్లలు. చాలా చింతగా లేకపోతే బాధగా, ఏంటి ఇలా ఉంది అని బాధపడుతూ ఉంటాడు కదా పిల్లలు. ఆ విషయం అంతా ఇక్కడ ఎలీషా గారికి తెలియడం జరుగుతుంది పిల్లలు. తెలిసినప్పుడు పిల్లలు అప్పుడు మరలా యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఒక సంగతిని బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిన దానిని ఏం చేస్తారు ఎప్పుడు? ఎలీషా గారు రాజు గారికి తెలియజేస్తూ ఉంటాడు కదా పిల్లలు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా యెహోవా సెలవిచ్చినది నేను నీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే రేపు ఈ వెళ్ళటి కల్లా 1 రూపాయితో సన్నటి పిండి అమ్మబడుతుంది, రూపాయితోనే 3 మానికల ఎవలు కూడా అమ్మబడతాయి అన్నప్పుడు పిల్లలు వెంటనే ఆ పక్కన నా అధిపతి అంటాడు, యెహోవా దేవుడు ఆకాశ కిటికీలు తెలిసినా సరే ఇది జరిగే పని కాదు, ఎందుకంటే కరువు అంత ఎక్కువగా ఉంది, ఇలాంటిది జరగనే జరగదు అని అతడు అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తాడు పిల్లలు. అవిశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆ టైంలోనే ఎలీషా గారు అంటారు, నీవు దీనిని చూస్తావు గాని నీవు దీనిని తినవు అని తెలియజేయడం జరుగుతుంది పిల్లలు. ఇదే విధంగా మీకు ఒక క్వశ్చన్ అయినా పిల్లలు, కుష్టు వ్యాధి వాళ్ళు షోమ్రోన్ పట్టణంలో ఉండుంటారా లేకపోతే గవని బయట ఉండుంటారా పిల్లలు? ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. కుష్టు వ్యాధి వాళ్ళు ఎక్కడ ఉంటారు? షోమ్రోన్ పట్టణం లోపల ఉంటారా లేకపోతే? అవునవును,
వాళ్ళు నలుగురు కుష్టి వ్యాధి వాళ్ళు ఈ యొక్క శోమ్రన్ పట్టణానికి నా వస్తూ, అయ్యో మన శోమ్రన్ పట్టణంలోకి వెళ్తే అక్కడ చాలా కరువు ఉంది కదా, మనము అలానే చనిపోతాం, లేక మనము ఈ యొక్క ద్వారం దగ్గర ఉన్నామనుకో, అయ్యో అక్కడైనా మనము ఇదైపోతాము అని వాళ్ళు ఏమని అనుకుంటారంటే, మనము సిరియన్ల దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఉంచితే ఉందాము చంపేస్తే చనిపోద్దాంలే అని వాళ్ళు ప్రయాణం అయ్యి వెళ్తూ ఉంటారు పిల్లలు. ఇక్కడ యెహోవా దేవుడు చేసిన అద్భుతం ఏంటి, మనం వాక్యం చదువుకున్నాం ఏంటి ఆ వాక్యం, వాళ్ళకి సిరియన్ల దండు పేట అంతటికి గుర్రముల సౌండ్, రథముల సౌండ్, జనసమూహం సౌండ్ ఎక్కువగా వచ్చేసరికి, అమ్మో ఈ ఇస్రాయల్ రాజు, హిత్తీ రాజును, ఐగుప్తు రాజును, రాజులని కలుపుకొని మా మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నాడు అని ఇంకో ఆ సౌండ్ కి దేనికి భయపడ్డారమ్మా వీళ్ళందరూ చెప్పండి, అందరూ దేనికి భయపడ్డారు, గుర్రముల రథముల మరియు జన సమూహం ఆ యొక్క సౌండ్లకి భయపడిపోయి ఏమవుతున్నారో చూడండి పిల్లలు వీడికలా. వెంటనే వాళ్ళు ఉన్న ఆ యొక్క గుర్రాలనే గాని గాడిదలనే గాని ఆ టెంట్ లో వాళ్ళ కోసం తెచ్చుకున్న తిండి పదార్థాలే గాని వస్త్రాలే గాని అన్ని వదిలేసి భయంతో మా ప్రాణాలు మాకు దక్కితే చాలు అనుకుని చూడండి పిల్లలు పరిగెట్టుకొని ఎక్కడి వరకు అంటే యోగ్యం వరకు అలాగే వాళ్ళ మనకి ఏదైనా భయం వేసినప్పుడు ఎలా పరిగెడతాం పిల్లలు, ఏమి ఉన్నాయా మన చేతిలో ఏం పడేసామో కూడా తెలియకుండా పరిగెడతాం కదా పిల్లలు, అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క సైన్యము అలాగే పరిగెడుతూ వెళ్ళిపోయారు పిల్లలు. ఆ టైంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా నలుగురు కుష్టి వ్యాధి వాళ్ళు మనము ఇక్కడకు వెళ్దామని, వాళ్ళు వచ్చి డెరల్లోకి తవ్వి చూసేటప్పటికి ఎవరు ఉండరు పిల్లలు, లేకపోగా వాళ్ళు తెచ్చుకున్న తిని పదార్థాలు అవన్నీ కూడా చూసి బహు ఆకలితో ఉంటారు కదా పిల్లలు, చూడండి పిల్లలు అని చక్కటి తింటున్నారు, వాళ్ళు వదిలిపెట్టినవన్నీ కడుపు నిండా వాళ్ళకి ఆకలి తినేంత వరకు చక్కగా తిని వాళ్ళకి కావలసిన వస్త్రాలు ఆహారము వాళ్ళు వదిలేసిన బంగారం కూడా అంట, ఆ బంగారాన్ని ఒక దగ్గర కొంత దాచిపెట్టుకొని వారు చూడండి పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు, అయ్యో ఈ సంగతిని మనము తెలియచేయకపోతే రాజుకి ఎలా తెలుస్తుంది అని వెంటనే ఒక కుష్టి ఒక వ్యక్తి వచ్చి ద్వారం దగ్గర ఉన్న లోపలికి వెళ్ళకూడదు కదా పిల్లలు, ద్వారం దగ్గర ఉన్న వాళ్ళకి తెలియజేస్తాడు, మేము ఆ యొక్క దండుపేట దగ్గరికి వెళ్ళాం కానీ అక్కడ ఎవ్వరూ లేరు, అన్ని తిని పదార్థాలు గుర్రాలు గాడిదలు అన్ని ఎక్కడక్కడ అలా వదిలేసి ఉన్నాయి అని ఈ సంగతి ఈ యొక్క ద్వారపాలకులకు తెలియచెప్పగానే వీళ్ళు ఎవరికి తెలియజేస్తారు, వెంటనే రాజు గారికి తెలియజేస్తారు పిల్లలు. ఇందాక ప్రవక్త అయిన ఎలీషా గారు చెప్పినది ఇక్కడ నెరవేర్పు అనేది ఇక్కడ మనము చూడగలుగుతాం పిల్లలు. ఎలీషా గారు చెప్పిన మాట రాజుగారు పరిశీలిస్తున్నారు, అయ్యో నిజంగా ఉన్నారా వాళ్ళు లేక అన్న విధంగా చూడండి పిల్లలు ఎలా పరిశీలిస్తున్నాడు, అదిగో దూరంగా ఉన్న యొక్క దండుపేట సిరియన్ దండుపేట వాళ్ళందరినీ గమనిస్తున్నారు, అబ్బాబా ఇలా కాదు అని వీళ్ళు ఇంకా పరిశీలించడానికి వాళ్ళు గుర్రాలను రథాలను ఇది చేసుకొని వాళ్ళు పరిశీలించడానికి ఆ దండుపేట దగ్గరికి వెళ్తున్నారు పిల్లలు. నిజంగానే కుష్టి వ్యాధి వాళ్ళు చెప్పిన విధంగానే అందరూ కంగారుగా పరిగెట్టినప్పుడు ఏ విధంగా వెళ్తారో ఆ విధంగానే అన్ని పడేసుకుంటూ ఆ మొత్తం యోగ్యం నది వరకు కూడా అలాగే కనబడతాయి పిల్లలు. అలాగ జరిగిన తర్వాత వాళ్ళు అప్పుడు సోమరం రాజ్యంలో మనం కరువు ఉందని చెప్పుకున్నామా లేదా, ఆ కరువుతో ఉన్న ప్రజలందరికీ ఇక్కడ ఈ దండుపేటలో ఉన్న బంగారము తిండి పదార్థాలు వస్త్రాలు తీసుకోవడానికి చూడండి పిల్లలు ఏ విధంగా వచ్చి తీసుకువెళ్తున్నారు వారికి కావాల్సినవన్ని చూడండి పిల్లలు. ఒక అతను చూడండి ఇక లోపల నుండి గుడారంలో ఉండి తెచ్చుకుంటున్నాడు, కావాల్సినవన్నీ మోసుకొని వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళే సమయంలో ఇందాక ఎలీషా గారు ఒక మాట చెప్పారు అధిపతికి, అంటే ఆకాశం కిటికీలు తెరిచినా సరే యెహోవా దేవుడు ఈ కార్యము చేయడానికి అవ్వదు అని చెప్పారు కదా పిల్లలు. ఇందాక ఒక అధిపతి చూస్తుండగానే
ఇది జరిగింది నీవు దానిని తినవు అని ఎలీషా గారు చెప్పిన మాట ప్రకారమే అతను వీళ్ళు ఆ ద్వారం గుండా జనులందరూ వెళ్ళి తెచ్చుకునే సమయంలో పిల్లలు పాపం అధిపతిని తొప్పిసలాటలో ఆ అధిపతి యొక్క ప్రాణం కోల్పోతాడు పిల్లలు. ఈ విధంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు మన యొక్క హృదయంలో అలజడులు రావచ్చు, మన యొక్క ఫ్యామిలీలో అలజడులు రావచ్చు, ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో కానీ మిగిలిన పరిస్థితుల్లో కానీ అప్పుడప్పుడు అలజడులు వస్తాయి. కానీ మనము విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కార్యం చేయగలిగిన దేవుడు. మనం అనేకమైనవి అద్భుతాలు మనం చూస్తున్నామలే కదా పిల్లలు, మనం అక్క కూడా ఆవగించేంత విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు చేయగలడు అని పాట కూడా మనం నేర్చుకున్నాం కదా. అలాగే విశ్వాసం ఉంచని ఈ యొక్క అధిపతి ప్రాణం కోల్పోయాడు, అతడు జరగబోయేదాన్ని చూడలేకపోయాడు. కానీ మనము ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితంలో ఎంత మా అలజడులు వచ్చినా సరే దేవుని మీద ఆధారపడాలి అని మనం చిన్నప్పటి నుండి మనం నేర్చుకోవాలి పిల్లలు. ఓకేనా పిల్లలు, అంత నేర్చుకుంటారా? ఓకే, మరి క్వశ్చన్స్ అడిగినా పిక్చర్స్ చూపిస్తాను, దాన్ని చూసి మీరు ఆన్సర్ చెప్పండి పిల్లలు. ఇదే రాజ్యము, ఎవరు దండెత్తి వచ్చారు? ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. ఇదే రాజ్యము, ఎవరు దండెత్తి వచ్చారు చెప్పగలరమ్మా? సోమ్రోడు రాజ్యం, ఇస్రాయెల్ రాజ్యం మీదకి ఎవరు వచ్చారని చెప్పామమ్మా? సోమ్రోడు. వెరీ గుడ్ షెలీనా. అండ్ తర్వాత పిక్చర్ చూపిస్తాను, ఎవరు ఒకరు చెప్పండి. ఈ విషయం అంతటిని దేవుడు ఆన్సర్ తో కూడా ఎవరికి తెలియజేశాడో చెప్పగలరా? ఎలీషా గారు. వెరీ 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 గుడ్ నానా. ఇక్కడ మీరెవరు నానా? కుష్టిరోగులు. వెరీ గుడ్. ఈ నలుగురు కుష్టి రోగులు వాళ్ళు తిన్న తర్వాత ఈ సమాచారాన్ని రాజుకు తెలియచేయడం, రాజుకు తెలియజేసిన తర్వాత మొత్తం అంతటిని పరిశీలనగా తెలుసుకొని తర్వాత మొత్తం తెలుసుకున్న తర్వాత ఇతను ఎవరో చెప్పగలరమ్మా? అధిపతి అక్క. ఎవరో ఒకరు చెప్పాలి. అవిశ్వాసం వచ్చిన అధిపతి, అవిశ్వాసం అధిపతి. ఎలీషా ప్రవక్త గారు చెప్పినట్లే నీవు చూస్తావు కానీ దానిని నీవు తినవు అని చెప్పిన విధంగానే జరుగుతుంది. ఈ పాఠం నుండి మనము విశ్వాసంగా ఉండాలి. విశ్వాసంలో తొలగిపోతే దేవుని యొక్క కార్యాలని మనం చూడలేము. ఓకేనా నాన్న? అందరికి అర్థమైనా నాన్న లెసన్? ఓకే వెరీ గుడ్. నేను ముందు చెప్పిన లెసన్స్ లో కూడా ఇలాంటి ఈ యొక్క ప్రాంతాల పేర్లు అవి చదువుతూ ఉండన్నానా. మన కంటత వాక్యం చూసుకుందామా. కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు. యోహాను 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు. యోహాను 3:36. యోహాను 3:36లోనే ఇంకా ఈ వచనం ఇంకా క్లియర్ గా ఉంది నానా. పెద్దవాళ్ళు చదివితే చదవండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందామా. అందరూ కళ్ళు మూసుకోండి. 3, 2, 1. ఎప్పుడు వరకు నైనా నీ యొక్క చల్లని మాటల ద్వారా ప్రభా మమ్మలను నైనా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా.
విశ్వాస జీవితంలో ప్రభువా మేము ఏ విధంగా స్థిరంగా ఉండాలో ప్రభువా మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ అందు విశ్వాసం ఉంచే వారికి ప్రభువా ప్రతిదీ నాయన ఏ విధంగా అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసే దేవుడు అని ప్రభువా. అనేకమైన ఎలీషా గారి ద్వారా చేసిన అనేకమైన అద్భుతాలు మేము తెలుసుకుంటున్నాం నాయన. అది మా జీవితంలో మా బిడ్డల జీవితంలో ప్రభువా సండే స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు ప్రభువా నన్ను దాని గురించి ధ్యానించడానికి ప్రభువా నీ యొక్క మహత్ కార్యాలను ఆశ్చర్య కార్యాలను ప్రభువా ప్రతి ఒక్కరు ప్రభువా నైనా ప్రభువా హృదయంలో భద్రపరచుకొని ప్రభువా ఆ యొక్క ప్రభువా నైనా టైం వచ్చినప్పుడు వాటిని అప్లై చేసుకునే జ్ఞానాన్ని మా బిడ్డలకు మీరు దయచేయమని ఇచ్చిన ప్రాణి పాసన చేసుకోమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 3, 2, 1 వెరీ గుడ్ నానా. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమును నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక, మళ్ళీ నీ ఆహారం నేను మాకు దాచాము, మరి అపరాధం చేసాను క్షమించినట్టు మా అపరాధం క్షమించు, శరణులోకి టేక దృష్టించి తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అవుతుంది. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us our trespasses. Lead us not into temptation, but deliver us from evil. That thine is the kingdom, the power and the glory forever and ever. Amen. దీవెన తన యొక్క కుమార్యకు పరిశుద్ధాత్మకు త్రిత్వదేవుని కృపా సహవాసము ఆశీర్వాదం నిత్యము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైస్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. బై బై.